హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా మన బండి ఈరోజు డిస్క్ అనేది వేస్తుంది. మీరు చూడండి ఎలా వేస్తున్నాము. వర్షం తగ్గింది, మళ్ళీ మబ్బుల్లాగా ఉంది. ఒక రెండు రోజులు ఓర్పు ఇచ్చేసరికి రైతు అసలు ఆగడం లేదు. మళ్ళీ వర్షం వస్తుంది, మళ్ళీ తోట దుక్కి అనేది ఆగిపోతుంది, మళ్ళీ నేను వెనకబడతా అని రైతు ఒకటే ఫోర్స్ చేస్తున్నాడు, బతిలాడుతుంటే. యాక్చువల్గా ఏంటంటే మన రెండు బండ్లకి దమ్ములే ఉన్నాయి. ఒక బండి కరిగట్టు, ఒక ఇద్దరు రైతులు కరిగట్లు అనేది చేసింది ఈ బండి. ఇంకో బండి ఆల్రెడీ దమ్మే చేస్తుంది. మనకి ఇది దమ్ముల సీజన్, కానీ ఈ రైతు ఏం చేశాడంటే ఈ భూమి దున్నడం అనేది లేటుగా కౌలు అనేది, ఇది యాక్చువల్గా కౌలు ల్యాండు. ఈ కౌలు ల్యాండ్ అనేది వాళ్ళ ఇద్దరి మధ్యలో డిస్కషన్స్, అంటే కుదరక ఇన్ని రోజులు లేట్ అవ్వడం వల్ల ఈ దుక్కి అనేది వెనకబడ్డది. అందువల్లనే రైతు ఒకటే ఆరాటం చేయడం వల్ల మనము చూడండి, బట్టలు కూడా దుర్గ బట్టలు మీదనే వచ్చింది. ఇక ట్రాక్టర్ కష్టాలంటే ఇలానే ఉంటుంది. మనము కూడా రైతుల్ని ఆలోచిస్తాం కాబట్టి, మనం కూడా వ్యవసాయం చేస్తాం కాబట్టి, మనకి రైతు బాధ తెలుసు కాబట్టి మనం కూడా ఏం చేస్తామంటే, ఇంకా ఉన్న సమయంలో ఇంకొక రైతుని ఆపి అర్జెంట్ వాటి వారికి ఒక బండిని పంపించడం జరిగింది. చూడండి టైర్లకు అనేది వేరే చూడండి, మసలు మట్టి కూడా ఆరలే, అంటే వెంటనే వచ్చేసింది. దమ్ చేసింది, కరిగట్టు చేసింది, రైతుల పొలం కరిగట్టు అయిపోయింది. మళ్ళీ ఇటు అనేది మనం కరిగట్టు అయిపోయిన వెంటనే మళ్ళీ మనం అనేది కాడమనేది జరిగింది. అందుకే ఇక మన డ్రైవర్లు కూడా ఆలోచిస్తారు, ఇది సీజన్ కాబట్టి వెనక ముందు ఆడకుండా మనం కూడా ఏం చేస్తామంటే తప్పదు వెళ్ళాలి అని డ్రైవర్ని ఫోర్స్ చేస్తే డ్రైవర్ కూడా రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇవి పట్టరైనా సరే, గొరిసెట్టు అయినా సరే దున్నుతారు. అందువల్లనే ఇక ఇది ఇప్పడం అని తగిలియడం అనేది చాలా ఇబ్బంది. పొద్దుతం ఒకటే దున్నమంటే దున్నుతారులే, కానీ తేప ఇది ఇప్పి అది తగిలి అది ఇప్పి ఇది తగిలి అంటే మనకి పని వేస్ట్, టైం వేస్ట్, తర్వాత డ్రైవర్కి ఇబ్బంది. ఎందుకంటే దున్నడం అంటే పొద్దుతం దున్నమంటే దున్నుతారు, కానీ తేప ఇప్పి తగిలియాలంటే కష్టం. అందువల్లనే ఎప్పుడైనా ఇక ఎక్కువ ఏది ఉంది అనే దాన్నే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. కొన్ని కొన్ని పరిస్థితులు ఏం చేస్తుందంటే ఇలా అనుకుని విధంగా రావాల్సి వస్తుంది. మన బండికి చూడండి, టాప్ కూడా మార్చలే, ఎందుకంటే సీజన్ అయిపోయాక దమ్ములు చూడండి. అదే కొత్త టాప్ వేస్తే బురదలా పట్టేది మన బండి టాప్. అందువల్లనే ఒక పట్ట ఒకటి కొనుక్కొచ్చి దానికి అలా కట్టాం. కురవకుండా వర్షం వస్తే డ్రైవర్ తడవకుండా ఉండాలని అలా కట్టినాం. మార్పించమనుకుంటే మార్పించలే, కానీ మళ్ళీ ఇప్పుడు మార్పిచ్చినా కూడా వెంటనే అది ఏమవుతుందంటే అలా మట్టి పడుతుంది. అందుకే దమ్ముల సీజన్లో అనేది మార్పించాం. ఏ వర్క్ పని అయినా సరే బండి పని అనేది దమ్ములు అయిపోయిన తర్వాతనే, తర్వాత ఆయిల్ చేంజ్ చేసుకోవడం కానీ, టాపులు మార్చుకోవడం కానీ, మడ్గర్ రేకులు ఫిట్ చేసుకోవడం కానీ, ఇంకా మైనర్ రిపేర్లు ఏమన్నా ఉంటే ఇక బండి దమ్ము అయిపోయిన తర్వాతనే. అందుకే మేము ఫస్ట్ దమ్ములు అయిపోయిన తర్వాతనే బండికి పని అనేది స్టార్ట్ చేస్తాం, లేదా దమ్ములకు ముందు అంటే ఇలాంటి టాపులు కడగడం అనేది చేయలేదు, కానీ ఆయిల్ చేంజ్ కానీ ఇంకేమైనా మైనర్ రిపేర్లు ఉంటే దమ్ములకు ముందు చేస్తాం. అంటే బండి టైంను బట్టి, ఆయిల్ టైంను బట్టి మనం అనేది చేయడం అనేది జరుగుతుంది. చూడండి ఎలా దున్నుతున్నాము. మావోడు నిలువుతున్నామంటే అడ్డం దున్నుతాడు, అడ్డం చాలా టైం పడుతుంది, మావోడికి చెప్తే వినలేదు. అడ్డం ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటుంది, నిలువ ఏంటంటే టైం తక్కువ తీసుకుంటుంది. బండి డ్రైవర్కి అనేది కూడా ఇబ్బంది ఉండదు నిలువు దున్నుకి. అడ్డం దున్నుకి ఏంటంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి డీజిల్ కూడా ఎక్కువ కాలుతుంది, ప్లస్ వచ్చేసి మళ్ళీ టైం వేస్ట్ అయింది.
అందువల్లనే నిలువెద్దున్నామంటాం. చూడండి ఎలా దున్నుతున్నామో, అడ్డం ఎట్లయినా లేట్ అవుతుంది ఈరోజు చెప్తాను, కానీ టైర్లు లేకపోయినా చూడండి ఎలా దుక్కు వస్తున్నాం. టైర్లు కూడా మార్పించాలి, ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఈ సీజన్ నడిపి నెక్స్ట్ సీజన్ అనేది టైర్లు మారుస్తాం. చూడండి దుక్కి మాత్రం పదునుండడం వల్ల బాగా అనేది వస్తుంది. దుక్కి పదును ఉండడం వల్ల కూడా టైర్లు అనేది స్లిప్ అవ్వట్లేదు, అదే పదును లేకపోతే అరిగిన టైర్లు కాబట్టి స్లిప్ అవుతుంది, మైలేజ్ కూడా తక్కువ వస్తుంది బండికి. అందులో ఒకటి ఇది పవర్ స్టీరింగ్, ఈ బండికి మైలేజ్ అనేది చాలా తక్కువ వస్తుంది, అదే మాన్యువల్ స్టీరింగ్ అంటే ఎక్కువ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మీరే చూడండి. దుక్కి బాగా అనేది వస్తుంది. మహీంద్రా బండి అనేది మీకు తెలిసిందే, మహీంద్రా వర్క్ బాగా చేస్తుంది, మైలేజ్ తక్కువ వస్తుంది. రీసేల్ బండి ప్లస్ అన్ని మెకానిక్లు కూడా వెంటనే వస్తారు. మహీంద్రా స్పేర్ పార్ట్ ఎక్కడైనా సిటీలో ఏ ఆటోమొబైల్ షాప్లో అయినా ట్రాక్టర్ ఆటోమొబైల్ షాప్లో దొరుకుతుంది. అదర్ బండ్స్ అయితే చెప్పలేమలే, కానీ అదర్ బండి అంటే నాకు తెలియదు. మహీంద్రా అయితే ఎక్కడైనా దొరుకుతుంది వస్తువు, ఇంజన్ వర్క్ అయినా ఏదైనా సరే బయట షాప్లలో దొరుకుతుంది. అందుకే మహీంద్రా ఎప్పుడైనా రీసేల్ బండి మహీంద్రా. మీరే చూడండి ఎలా దున్నుతున్నాము. ఇంకా కొంగలు వస్తున్నాయి, స్టార్ట్ అయినాయి, చెప్పే కదా మొన్న మీకు లాస్ట్ వీడియోలో చూసుకుంటూ. దున్నుతున్నామంటే చాలు, కొంగలు పరిగెత్తుకుంటా ఆ పక్షులు పరిగెత్తుకుంటా అనేది వస్తాయి, ఇంకోటి వస్తుంది, ఇలా వస్తూనే ఉంటాయి ఫస్ట్. కానీ అసలు హైలైట్ ఏంటంటే ట్రాక్టర్ దగ్గరకు వచ్చినా కూడా కదలదు, అయినా కూడా తప్పించుకుంటుంది. ఏ పక్షి కూడా దున్నుతుంటే ట్రాక్టర్ కింద పడ్డది చనిపోయింది అన్నది అయితే లేదు. ఎందుకంటే మీరు గమనించారో లేదా, ట్రాక్టర్ దున్నేటప్పుడు పక్షులు అనేది కామన్గా వస్తూనే ఉంటాయిలే, కానీ ఎప్పుడూ కూడా ఇలా తగిలి చనిపోవడం కానీ ఎలాంటిది ఏదీ జరగలే. చూడండి రివర్స్ వచ్చి మలుపు, ఈ ప్లగ్లు డిస్క్లు అంటే బండికి చాలా టైం అనేది అవుతుంది, చాలా టైం అనేది అయిపోతుంది బండికి. గొర్సెట్ కానీ రోటర్ కానీ దమ్ములు కానీ మనము ఈ ప్లగ్ ఎకరం దున్నే లోపల 3-4 ఎకరాలు ఈజీగా దున్నచ్చు. గొర్సెట్ అయితే ప్లవ్ ఎకరం వేసే లోపల 3-4 ఎకరాలు ఈజీగా గొర్సెట్ అనేది మనం వేయొచ్చు. ఎందుకంటే ప్లవ్కి బండి అంత స్లోగా పోతుంది, అంత దుక్కి రావాలి కాబట్టి హెవీ లోడ్ అనేది ప్లవ్ వేసినప్పుడు డిస్ట్రీనప్పుడు బండికి పడుతుంది. అదే గొర్సెట్ కానీ లేకపోతే రోటావేటర్ కానీ, రోటావేటర్ అంటే బండికి బండిలో ఎక్కువ అది మళ్ళీ సాఫ్ట్ కూడా తిరగాలి కాబట్టి రోటావేటర్ కూడా మ్యాక్సిమం లోడ్ ఎక్కువ అని. కానీ బండికి ఈజీ అనేది ఏంటంటే గొర్సెట్ అంటే కల్టీ, అది కల్టివేటర్ వేసేటప్పుడు గొర్సెట్ అంటాం మా ఏరియా అది యాక్చువల్గా. కానీ అది కల్టివేటర్ వేసేటప్పుడు ఏమవుతుంది అంటే టైము మిగులుతుంది, ప్లస్ దుక్కి వస్తుంది, ప్లస్ ఏంటంటే ఇది ప్లవ్ మనం 5 ఎకరాలు ఇస్తే అది 15 ఎకరాలు ఈజీగా వేయగలరు. అంటే అంత డిఫరెన్స్ అనేది టైం వేరియేషన్ అనేది వీటికి ఉంటుంది, ప్లవ్కి కానీ కల్టివేటర్కి కానీ తేడా అది. చూడండి ఎలా తిప్పుతున్నాం, మావాడు అడ్డం వేసినాం కానీ ఈరోజు అది అవ్వదు నాకు తెలుసు. ఎందుకంటే అడ్డము ఎక్కువ తిరగాల టైం వేస్ట్ అవుతుంది, అదే నిలువ అంటే ఒక బార్ నిలిపోతాం కాబట్టి అది తొందరగా అవుతుంది. మావాడు చెప్పేం లేదు, మీరే చూడండి దిక్కు ఎలా వస్తుందో, ఎంత లోతున అనేది కూడా వస్తుందో మీరే గమనించు. కొంగలు ఆల్రెడీ కొంగలు ఒక 6-7 కొంగలు వచ్చినాయి. అంటే పక్షులు అనేది ఇక దున్నుతుంటే ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి, మరి వాటికి ఎలా తెలుస్తాయో ఏమో తెలియదు, కానీ పక్షులు అనేది కంపల్సరీగా దున్నేటప్పుడు వస్తుంది. పక్షులు ఉండడం అనేది కూడా, పక్షులు ఉండడం కూడా పంటకి చాలా బెటర్. ఎందుకంటే పురుగులు తింటుంది, పంట వేసినప్పుడు కూడా పిచ్చుకలు అవన్నీ వస్తాయి, అవి రావడం వల్ల కూడా ఏమవుతుందంటే పురుగు సగం పురుగులు అవి తింటాయి కాబట్టి రైతు మ్యాక్సిమం బయటపడుతుంది. మందు కుట్టుడు ఒక వ్యక్తి అయితే
ఇవి చెట్టలు వాటి పక్షులు వాటిని తినడం కూడా ఒకటే మీరు చూడండి ఫ్రెండ్స్ ఎలా తింటున్నాము, దుక్కు చూడండి ఎలా వస్తుందో, బండి చూడండి ఎంత అంత లోటు వస్తుందన్నది చూడండి ఫ్రెండ్స్ అలా ఒక బిట్టు కూడా తిన్నేదే ఉంది, ఆ బిట్టు కూడా తిన్నాను. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మీరు చూసినట్టయితే వెనక చూడండి, మన బండి ప్లవ్ అనేది వేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ సగం వేసాము. ఏంటి అంటే దమ్ము ఆల్రెడీ 2 కరిగెట్లు చేయడం అనేది జరిగింది. 2 కరిగెట్లు చేసిన తర్వాత రైతులు ఆగట్లేదు, అసలు తోట తొక్కులలో కూడా ఆగిపోయేసరికి అసలు ఈ భూమి బీడు భూమి చూడండి వెనక, ఇదంతా బీడు భూమే. కానీ ఇది ఏమి దున్నకపోయేసరికి రైతు అనేది అసలు దున్నలేదు. రండి తొందరగా, మళ్ళీ నా దుఃఖమవుతుంది అంటే మళ్ళీ 2 కరిగట్లు చేసి అది ఆపి మనం అనేది ఈ దుక్కికి రావడం అనేది జరిగింది. మీరే చూడండి. అదేవిధంగా ఇంకో బండి కూడా మనము ఆల్రెడీ దమ్ముకే పంపించాము. మన ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.